మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల గాంధీపురం గ్రామంలో ఐకేపీ సెంటర్ను సిపిఐ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ, ఐకేపీ సెంటర్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, అకాల వర్షం వస్తే ధాన్యాన్ని రక్షించుకునేందుకు పాల్దిన్ పట్టాలు సరఫరా చేయలేదని మండిపడ్డారు. రైతులు వారి ధాన్యాన్ని బట్టి సుమారు 10 నుండి 30 పట్టాల వరకు పట్ట ఒక్కింటికి రోజుకు 25 రూపాయలు చొప్పున బాడుగకు తీసుకుని 10 పట్టాలకు 250 రూపాయలు, 20కి 500 రూపాయలు, 30కి 750 రూపాయలు చొప్పున ఖర్చును రైతు భరిస్తున్నాడు అని, వారం రోజులు ఐకేపీ సెంటర్లో ధాన్యం రక్షణ కోసం 2000 నుండి 6000 రూపాయల వరకు రైతు పైన భారం పడుతుంది, అందుకే పట్టాలను సరఫరా చేయాలని, ఫస్ట్ ఎయిడ్ సెంటర్తో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైనన్ని గోని సంచులు అందుబాటులో అవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కాంట అయిందాక రైతు మీద బాగా చేయాలి. కనీసం ఒక 1 వీక్ అనే పడుతుంది, 1 వీక్ పడ్డప్పుడు మీరు లోడ్ చేసిన దాకా రైతే బాధ్యత అయినప్పుడు రోజుకు 20 పట్టాలు తీసుకుంటే 500 రూపాయలు అవుతారు. 10 రోజులు తీసుకున్నా కూడా 5000. అందుకోసం వాటిని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తే మంచిది, ఎందుకంటే రైతు మీద అకాల వర్షాలు ఏమైనా వస్తే నష్టపోతాడు. అది కాక ఈ పంట పండించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లేకుండా చూస్తే కూడా నష్టమైంది. అందుకోసం అవి కూడా ఐటీపీ సెంటర్లో నుండి మేము ప్రతిపాదనలు కూడా సింగిల్ విండో, ఏ సింగిల్ విండో అనంతరం కిందకి కొన్ని చోట్ల తక్కువ 20 ఒక 20 ఇట్లా ఇచ్చి ఉన్నది మాట చెప్తాను. చెప్పండి, సింగిల్ గిట్ అయితే పట్టాలు కప్పటానికన్నా